కరోనా మహమ్మారి ఇప్పటికీ రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తుంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియం గ్రామంలో పలు ప్రాంతాల్లోని రెడ్ జోన్ ప్రాంతవాసులు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సహాయంగా స్థానిక సేవా సంస్థ అధ్యక్షులు గిరిజాల బాబు సుమారు 200 కుటుంబాలకు 6 కేజీల కూరగాయల ప్యాకేజీ గుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ తో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పల్లెటూరులో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెడ్ జోన్ లో ఉన్న ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని స్వచ్ఛంద సంస్థలు, నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరి హనుమంతరావు, మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, చిక్కల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మరి కరోనా వచ్చే ప్రపంచం ఏ విధంగా అతలకుతలమవుతుందో చూసాం. దానిలో భాగంగానే ఇంకా ప్రమాదకరమైన పరిస్థితికి మనం అందరం కూడా చేరుకున్నామని లెక్క వేసుకోవాలి. ఎందుకంటే పల్లెటూరులో కూడా ఈరోజు అత్యధిక శాతంలో కేసులు బయటపడుతున్నాయి. అయితే ఎవరికేం వచ్చినా మాత్రం ఆదుర్తో పడి కంగారు పడకుండా ప్రభుత్వం ఏమైతే చెప్తుందో మన జాగ్రత్తల కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం, మన కోసం చెప్తుందో దాన్ని పాటిస్తే ఈ కరోనా నుంచి ఎదుర్కొని మనం విజేతలుగా నిలబడవచ్చు. ఎవరో కూడా నాకు ఏదో కరోనా వచ్చిందని ఆధారపడకుండా, అదేవిధంగా కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళని చిన్న చూపు, ఇంకో రకమైన చూపుగా చూడవద్దు. దయచేసి మానవత్వంతోనే ఉందాం. తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా ఈ కరోనాను జయించుకుని ముందరికి వెళ్తాం. మరి అందరూ కూడా బంబీలెత్తద్దు. ఇది చివరి స్టేజ్లో ఎక్కువ కేసుల కింద వెళ్తాం కానీ కాలమానం మారుతాం. ఇవన్నింటినీ కొంచెం ఈ లాక్డౌన్ ఇచ్చేత వల్ల కొంచెం మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి ఏవైతే మన కోసం చెప్తున్నారో అవన్నీ కూడా పాటించి మన కుటుంబాలని, మనల్ని కూడా రక్షించుకుని, ఈ సమాజాన్ని రక్షించుకుని ముందుకెళ్దాం. అదేవిధంగా మానవతా దృష్టితో ఎక్కడైతే ఈ కరోనా పరిస్థితి వచ్చి రెడ్ జోన్లు ఏర్పడ్డాయో అక్కడ అందరూ కూడా సహాయం చేస్తాకే ప్రతి దాతలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. తప్పకుండా ఈ సమయంలోనే మన మానవత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మనోధైర్యం చెప్తూ, మీకు మేము ఉన్నామని చెప్తూ వాళ్ళకి సహాయం చేయాలని. మిగతా చోట్ల కూడా చాలా చోట్ల కంటైన్మెంట్లు ఈ రెడ్ జోన్లు వచ్చినాయి. తప్పకుండా స్వచ్ఛంద సంస్థలైనా, నాయకులైనా, ఇంకొకరు ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలని కోరుతున్నాను.